మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మన దగ్గర ఏటీఎం కార్డు లేకున్నా ఏటీఎం నుంచి డబ్బులు ఏ విధంగా తీసుకోవచ్చో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, దీనికోసం మనము ఎస్బీఐ యోనో యాప్ అనేది మన మొబైల్లో ఉండాలి. సో ఈ యోనో యాప్లో యోనో క్యాష్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ ద్వారా మరి మనము ఈ మన దగ్గర ఏటీఎం కార్డు లేకున్నా కూడా మన యొక్క డబ్బులను ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ని మన దగ్గర ఏటీఎం లేనప్పుడు, అదేవిధంగా మనం వేరే వాళ్ళకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు మనం గూగుల్ పే ద్వారా కానీ, అదేవిధంగా ఫోన్పే ద్వారా కానీ, అదేవిధంగా యోనో ద్వారా కూడా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదే గూగుల్ పే ఫోన్పే మన ద్వారా వాళ్ళకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే, ఎవరికైతే మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనో వాళ్ళకు కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఈ యోనో క్యాష్ యూజ్ చేయడం ద్వారా వాళ్ళకు అకౌంట్ లేకున్నా కూడా జస్ట్ ఒక ట్రాన్జాక్షన్ కోడ్ జనరేట్ చేసి, దానికి ఒక పిన్ జనరేట్ చేసి, ఈ రెండు వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఏటీఎం ఎస్బీఐ ఏటీఎం దగ్గరికి వెళ్ళి అక్కడ యోనో క్యాష్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని వాళ్ళు డబ్బు అనేది మనం ఎంతైతే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేశామో అంత డబ్బు వాళ్ళు తీసుకోవడానికి వీలుంటుంది. సో మరి ఈ ప్రాసెస్ని ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. యోనో ఎస్బీఐ యాప్ను ఓపెన్ చేయడానికి ఈ యాప్ ఐకాన్ని టచ్ చేయండి. సో టచ్ చేస్తే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఎంపిన్, అదేవిధంగా యూజర్ ఐడి రెండు ఆప్షన్స్ ద్వారా మనం లాగిన్ కావచ్చు. సో యూజర్ ఐడిలో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటాయి, అదేవిధంగా ఎంపిన్లో ఎంపిన్ ఉంటుంది. సో మీరు ఎంపిన్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేస్తే మనకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది, అంటే లాగిన్ అవుతుంది. సో ఇక్కడ మనకు యోనో పే అని ఉంది కదా, సో దానిపైన టచ్ చేయండి. టచ్ చేస్తే ఈ విధమైన స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మనకు యోనో క్యాష్ ఉంది కదా, దానిపైన టచ్ చేయండి. సో టచ్ చేస్తే మనకు ఫస్ట్ యోనో క్యాష్లో ఏటీఎం ఉంది కదా, సో దానిపైన టచ్ చేయండి. సో 20,000 వరకు మనము యోనో క్యాష్ ద్వారా పంపించవచ్చు. సో ఇక్కడ మనకు అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు చూపించడం జరుగుతుంది. కింద అమౌంట్ అని ఉంది కదా, అక్కడ మీరు ఎంత అమౌంట్ అయితే అనుకుంటారో అంత అమౌంట్ మీరు ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి నెక్స్ట్ అనేది ఉంది కదా, సో దానిపైన మనము టచ్ చేయాలి. సో టచ్ చేస్తే ఇట్లా మనకు యోనో క్యాష్ సంబంధించినటువంటి పిన్ క్రియేట్ చేయమంటుంది. సో 6 అంకెల యోనో క్యాష్ పిన్ని మనము క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఉన్నటువంటి 129 అంకెల్లో మీకు ఇష్టం ఉన్నటువంటి ఏదో 6 అంకెలను ఇక్కడ మీరు క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి కింద మనకు నెక్స్ట్ అనేది ఉంటుంది బాటంలో, సో దానిపైన టచ్ చేయాలి. సో టచ్ చేస్తే మనకు దీనికి సంబంధించినటువంటి ఏదైతే మనకు తర్వాత స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. సో ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ టచ్ చేయాలి. సో టచ్ చేసినాక కన్ఫర్మ్ పైన టచ్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి ట్రాన్జాక్షన్ కోడ్ అనేది మన యొక్క మొబైల్కు రావడం జరుగుతుంది. సో మీకు పైన చూడవచ్చు పాపప్లో రావడం జరిగింది. సో ఈ యొక్క ట్రాన్జాక్షన్ కోడ్ అనేది, ఈ యోనో క్యాష్ ట్రాన్జాక్షన్ అనేది 4 గంటల వరకే వ్యాలిడ్ ఉంటుంది. అంతలోపే మీరు ఏటీఎం దగ్గరికి పోయి డబ్బులు తీసుకోవాలి. మీరు కానీ మరి వేరే వాళ్ళకు మీరు ట్రాన్స్ఫర్, వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళు కానీ, మన మొబైల్కి వచ్చినటువంటి ఏదైతే మనకు యోనో క్యాష్ ట్రాన్జాక్షన్ కోడ్ ఏదైతే ఉందో అది మనము మెసేజ్ ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మీరు చూడొచ్చు యోనో క్యాష్ ట్రాన్జాక్షన్ నెంబర్ ఫర్ విత్డ్రావల్ ఫ్రమ్ ఎనీ కార్డ్లెస్ ట్రాన్జాక్షన్ ఎనబుల్డ్ ఎస్బీఐ ఏటీఎం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది, 9938 49 అని. సో ఇట్లా నెంబర్ వస్తుంది యోనో క్యాష్ ట్రాన్జాక్షన్ నెంబర్ అని. సో ఈ నెంబర్ తీసుకొని మనం ఏటీఎం దగ్గరికి వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ యోనో క్యాష్ అనేది ఉంది చూడండి ఇక్కడ. సో దాన్ని మనం టచ్ చేయాలి. సో టచ్ చేస్తే ఇక్కడ ఏదైతే ఇంతకుముందు మనము చూసినటువంటి నెంబర్ ఉందో, సో ఎస్ఎంఎస్ వచ్చినటువంటి నెంబర్, ఆ నెంబర్ని ఇక్కడ మనం ఎంట్రీ చేయాలి. సో దానికోసం మనము ఈ ఏటీఎం యొక్క కీ మనకు నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేస్తాము. సో ఎంటర్ చేసిన తర్వాత మనకు పైన కన్ఫామ్ ఉంది కదా, దాన్ని టచ్ చేయాలి. సో టచ్ చేస్తే మనకు ఎంత అమౌంట్ అయితే యోనో క్యాష్కి మనము క్రియేట్ చేయడం జరిగిందో, సో అప్పుడు ఆ అమౌంట్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి, ఆ అమౌంట్ ఎంత అనేది. సో ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ ఉంది కదా, సో దానిపైన మనం టచ్ చేయాలి. సో టచ్ చేస్తే
మనకు ట్రాన్జాక్షన్ అనేది ప్రాసెసింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే యోనో పిన్ అనేది క్రియేట్ చేసారు కదా యోనో యాప్లో, ఆ పిన్ అనేది ఇక్కడ మనం ఎంట్రీ చేయాలి. సో ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ కన్ఫామ్ అని అడుగుతుంది. సో కన్ఫామ్ పైన మనము టచ్ చేయాలి. సో ఇక్కడ ట్రాన్జాక్షన్ కోడు, మనం క్రియేట్ చేసిన పిన్ను, సో ఈ రెండు అనేది మనకి ఇంపార్టెంట్. ఈ రెండు ఉంటేనే మనము అమౌంట్ అనేది తీసుకోవడానికి వీలుంటుంది. సో ఇట్లా ఈ రెండు ఎంట్రీ చేసిన తర్వాత ప్లీజ్ కలెక్ట్ క్యాష్ అంటుంది కదా. సో మనకు అమౌంట్ ఏదైతే 1000 రూపీస్ మనం చేయడం జరిగిందో ఆ అమౌంట్ అనేది మనకు రావడం జరిగింది ఏటీఎం ద్వారా. సో ఇది SBI ATM నుంచి మాత్రమే తీయగలుగుతాము, అది కూడా యోనో క్యాష్ అనే ఆప్షన్ యూజ్ చేసి.